ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఈ రోజు మూడో రోజుకి చేరుకున్నాయి। ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు। అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు। చూడొచ్చు అన్నపూర్ణాదేవి సాక్షాత్ పరమేశ్వరికి భిక్ష వేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆరో అంతస్తులో విశేషమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమాలను అయితే మాత్రం అర్చక స్వాములందరూ కూడా నిర్వహిస్తున్నారు। సుమారుగా ఒక 35 మంది పురోహితులు అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ప్రతిరోజు 9 రోజుల పాటు 9 10 అలంకరణలో దర్శనమిచ్చే దుర్గమ్మ ఈ రోజు సాక్షాత్ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు। బంగారపు అంటే వజ్రాలతో ఉన్నటువంటి గరిడతో అలాగే అమ్మవారు అక్షయ పాత్రతో కూడా ఈ రోజు భక్తులకు దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది। అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా ఉదయం నుంచే రావడం అయితే జరిగింది। అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజ చేసుకుంటే సౌభాగ్యానికి కొదవండదు, అలాగే ధన దానయాభి వృద్ధికి కొదవండదు అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం। అందుకే ఈ రోజు ప్రధానంగా అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు। అయితే అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజ నిర్వహించుకోవడం ఎలా ఉందనేది భక్తులతో ఒకసారి మాట్లాడుతూ అమ్మ చెప్పండి, అమ్మవారి సన్నిధానంలో నవరాత్రుల సమయంలో కుంకుమ పూజ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది? శ్రీ మాత్రీ నమః। అమ్మవారి సన్నిధికి వస్తున్నాము, ప్రతి సంవత్సరం వస్తాం, బాగా జరిగింది, బాగా చేస్తాం, కుంకుమ పూజ బాగా జరిగింది। కుంకుమ పూజ తర్వాత దర్శనాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు? బాగానే ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు, దేవుడి నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 రోజులైంది। మంగళవారం పూట కుంకుమార్చన పూజలో అమ్మవారి సన్నిధిలో కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిండు ముత్తైదులతోటి మా కుటుంబ సమేతంగా కుంకుమ అర్చన చేపించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది। అటనే మాతో వచ్చేసిన అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో మంచిగా జీవించాలని మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ఏపీఎన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు। అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో కుంకుమ పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తారు, చెప్పండి అమ్మ ఈ రోజు అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజ నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఇలా వచ్చి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా, చాలా బాగుంది అందరితో ఇలా చేసుకోవడం అంటే బాగుంది నాకు కూడా। దసరా శరన్నవరాత్రుల్లో అందరికీ కూడా కుంకుమ పూజ చేసుకోవడం అనేది వెసులుబాటు కాదు, అలాంటి ఇలాంటి సందర్భాల్లో కుంకుమ పూజ అమ్మవారి ఆలయంలో చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి, ఇంతమంది ముత్తైదుల మధ్యలో చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, అవకాశం అమ్మవారి ఇచ్చారు మాకు, చాలా హ్యాపీగా ఉంది కుంకుమార్చన చేయడం, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం। కుంకుమార్చన ఎందుకు చేస్తారు అంటే ప్రతి సంవత్సరం మాకు ఆనవాయితీ ఇంట్లో చేయడం, అందుకని చేస్తుంటాం, కంపల్సరీగా అటెండ్ అవుతుంటాం। ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా సుమారుగా కుంకుమ పూజ నిర్వహిస్తారు? 3 ఇయర్స్ నుంచి మా అత్తగారు వాళ్ళు చేస్తుంటారు, అది కంటిన్యూ చేస్తుంది 30 సంవత్సరాలు। చూడొచ్చు 30 సంవత్సరాల నుంచి ప్రతి దసరాకి కూడా ఇక్కడ కుంకుమార్చనలు చేసుకుంటున్నారు। సార్ చెప్పండి, అంటే మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటున్నారు అన్నారు, మీరు ఎలా అనిపిస్తుంది? నిజంగా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది। కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ కుంకుమ పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు। దేవి శరణ్ నవరాత్రుల్లో ప్రధానంగా అమ్మవారి ఆలయంలో ఆరో అంతస్తులో జరిగేటటువంటి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్తున్నారు, ఎందుకంటే కొంగు బంగారంగా నిలిచేటటువంటి దుర్గమ్మని కొలవడం ఒక ఎత్తు, అయితే అమ్మవారి సన్నిధానంలోనే కుంకుమ పూజలు చేసుకోవడం మరో ఎత్తు। ఆ అమ్మ ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా తమ కుటుంబం మీద అలాగే అందరి మీద ఉండాలని అయితే కోరుకున్నామని అయితే భక్తులు కూడా చెప్తున్నారు। కెమెరా పర్సన్ రామప్రసాద్తో లీలా, ఏబిఎన్ అందరి జ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి।